ప్రస్తుతం మనం నెల్లూరుకి చెందిన వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఈయన రాజమండ్రి మన ఆదిరెడ్డి భవానీ గారి కుటుంబానికి జరిగిన ఘటనపై ఆయన పరామర్శించడానికి వచ్చారు. ఆయన మాటలు విందాం ఏం జరుగుతుందనేది చెప్పండి సార్. ఇప్పుడు ఆదిరెడ్డి భవానీ గారి కుటుంబానికి జరిగిన సంఘటనపై ఏమని చెప్పుకోవచ్చు? ఇందాకే విలేకరుల సమావేశంలో దాని మీద స్పష్టంగా నా అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించి రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ఇది జరిగిందని చాలా స్పష్టంగా చెప్పాను. అధికారంలో ఉండే ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసే పని చేయాలి, కానీ అధికారంలో ఉండవని ఇష్టారాజ్యంగా కక్ష సాధింపులు అన్న విధానాలకు పాల్పడితే, దుష్ట సంప్రదాయాలకి తెర ఎత్తితే, భవిష్యత్తులో అవి సంప్రదాయాలుగా మారితే ఎవరికీ శ్రేయస్కరం కాదు, ప్రజాస్వామిక వ్యవస్థకే ఒక నష్టం. ఆ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత న్యాయస్థానాల్లో ఆ కుటుంబానికి మేలు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఎప్పుడో మేము నిక్కర్లేసుకునే రోజుల్లోనే వారు శాసనసభ్యులు, వారు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ యొక్క రాష్ట్ర శాసనసభలో ఆ ప్రజా సమస్యల మీద వారు మాట్లాడే తీరు, వారు పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీకి ఎంత అంకితభావంతో పనిచేస్తారో ఒక వీర సైనికుడిలాగా, అదేవిధంగా మిగతా విషయాల్లో రాజకీయాల సంబంధాల విషయాల్లో అందరితో కూడా స్నేహంగా ఉంటూ, మాలాంటి యువకులకి శాసనసభలో ఎలా అంశాలను ప్రస్తావించాలా, ప్రజా సమస్యల్ని ఎలా ముందుకు తీసుకుపోవాలా, ఏదైతే భాషా ప్రయోగం ఏ విధంగా ఉండాలా, ప్రజల్ని ఏ విధంగా మెప్పించాలా అని అందరికి కూడా సూచనలు సలహాలు చెప్పే వ్యక్తి. అందుకే రాజమండ్రికి వచ్చాం కాబట్టి భవానీ గారి కుటుంబాన్ని పరామర్శించి పెద్దలు బుచ్చయ్య చౌదరి గారిని కలిసి వెళ్లేదానికే ప్రత్యేకంగా రావటం జరిగింది. సార్, ఇది ప్రథమంగా కాకుండా గత కొద్ది కాలంగా కూడా ఇదే విధంగా టీడీపీ శ్రేణుల మీద, చాలామంది శ్రేణుల మీద ఇదే ఘటనలు సంభవించడం జరుగుతుంది. వీటి మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? నేను చెప్పిన మాటల్లోనే స్పష్టమైనటువంటి సమాధానం ఉంది. అధికారం చేతుల్లో ఉండేది ప్రజలకు మేళ్లు చేసేదానికి. అధికారంలో ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం అనేది ప్రజలు అవకాశం ఇస్తే వస్తుంది. మనం అధికారంలో ఉన్న వేళ ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న వేళ ఇలాంటి కక్షాధింపులకు పాల్పడితే ప్రజలు దాన్ని అంగీకరించరు. చెప్పాల్సిన రోజు చెప్పాల్సిన విధంగా ఖచ్చితంగా ఒక మంచి తీర్పునిస్తారు. ఇవన్నీ కూడా దుష్ట సంప్రదాయాలు. దయచేసి ఈ దుష్ట సంప్రదాయాలను కొనసాగిస్తే భవిష్యత్తులో ఈ సాంప్రదాయాలుగా మారే ప్రమాదం ఉంది. అది ప్రజాస్వామిక వ్యవస్థలో ఎవరికీ మేలు కాదు. ఎందుకంటే ఎవరో శాశ్వతంగా అధికారంలో ఉండేదానికి ఇది రాచరికం పరిపాలన కాదు. ఇప్పుడు ఆదిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన చాలామంది శ్రేణులు ఉన్నారు, టీడీపీ శ్రేణులు. వీళ్ళంతా కూడా ఇదంతా ఒక డైవర్షన్ రాజకీయం నడుస్తుంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోని. ఏదైతే అవినాష్ రెడ్డి సంబంధిత విషయాలు ఉన్నాయో వాటిని డైవర్ట్ చేయడానికే ఈ విధమైన ఘటనలు సంభవిస్తున్నాయని చెప్తున్నారు. దీని మీద మీరు స్పందన? ఏ ఉద్దేశంతో చేసినా, అదే డైవర్షన్ కోసం చేసినా, కక్ష పెట్టుకుని చేసినా, ఏ ఉద్దేశంతో చేసినా ఇది మంచి సంప్రదాయం కాదు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇది పరిస్థితి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉన్నాయి, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, కొత్త సాంప్రదాయాలను అలవాటు చేస్తున్నారని చెప్పి మన కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇదే విధంగా కానీ ఇదే సాంప్రదాయాలను కొనసాగిస్తే కనుక రాను రాను మిగిలిన వ్యవస్థ అంతా కూడా ఈ ఏదైతే ఇప్పుడు అవలంబిస్తున్న తప్పుడు సాంప్రదాయాలు ఉన్నాయో ఇవన్నీ కూడాని ఇదే ప్రథమ సాంప్రదాయం కింద మారిపోయే పరిస్థితులు ఉన్నాయి, ప్రమాదకర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి చెప్పకనే చెప్తున్న కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ బౌలుతో వెంకట్ రాజమహేంద్రరావు నుండి.